హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను మీకు నా ఛానల్లోకి స్వాగతం పలుకుతున్నానండి. నా ఛానల్ వచ్చేసి అమ్మ వంటలు ఆంధ్ర రుచులు. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది, మీరు కూడా చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు రెసిపీ ఏంటంటే టమాటో చీజ్ దోశ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇలాగే మనం ఎప్పుడైనా దోశ వేసుకుందాం అనుకొని పప్పు నానేయటం ఇలాంటివి మర్చిపోతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇన్స్టెంట్గా మనకి గుర్తొచ్చే దోశ ఇదే కావాలన్నమాట. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఈ దోశ రెసిపీని అయితే ఇప్పుడు మనం చూసేద్దామండి. చూసేయడానికన్నా ముందు నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దోశ అయితే టమాటా దోశ మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. టమాటో దోశని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ టమాటో దోశకి కాంబినేషన్గా పల్లి చట్నీ కానీ కారపొడి కానీ ఏదైనా కూడా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే మనం టమాటో దోశని చూసేద్దాం, పదండి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి బాగా పండిన టమాటోలు ఒక కప్పు తీసుకున్నానండి. ముక్కలు సన్నగా కట్ చేసి బాగా పండిన టమాటో అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దాంతోపాటు ఒక స్పూన్ మిరియాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 3 ఎండుమిర్చి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకొని దానిలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1/2 స్పూను జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, బొంబాయి రవ్వ. ఈ బొంబాయి రవ్వ అయితే నేను 1/2 కప్ తీసుకున్నానండి. 1/2 కప్ బొంబాయి రవ్వకి 1/2 కప్ బియ్యపిండి అన్నమాట. 1/2 కప్ బియ్యపిండి వేసుకున్న తర్వాత 1/2 కప్లో సగం గోధుమ పిండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదానైనా తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోనే మనం పెరుగును కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే పెరుగు వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట టమాటో దోశకి. ఎందుకంటే ఆ పులుపు అనేది యాడ్ అవుతుంది కదా, టమాటో కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి మనకి పెరుగు పులిసింది అయితే బాగుంటుందన్నమాట. పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ దోశ చాలా రెడ్ కలర్లో వస్తుందన్నమాట, చాలా క్రిస్పీగా వస్తుంది పెరుగు వేసుకోవడం వల్ల, చాలా బాగుంటుంది. ఈ పెరుగును కూడా ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గానే ఉంటుందండి, ఎందుకంటే మనం దోశ వేసుకున్నప్పుడు ఇంకా దీన్ని గరిటతో మనం దోశల పిండిలాగా తిప్పుకుంటే అది పెనం పైనుంచి ఊడొచ్చేస్తుంది. కాబట్టి మనం ఇంకా గంటతో పోసుకుంటాము, అంతే, వేసుకోము, దోశని వేసుకోము అన్నమాట, పోసుకుంటాము. పోసుకుంటే మనకి దోశ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇదైతే ఈ బ్యాటర్ అయితే ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి. ఇదైతే ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే బొంబాయి రవ్వ అనేది బాగా ఉబ్బి మళ్ళీ కొంచెం థిక్ అవుతుంది అన్నమాట. ఇలా థిక్ అయిన దాంట్లో మళ్ళీ కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పై పెట్టుకున్న పెనాన్ని బాగా వేడెక్కనిచ్చి ఆ వేడెక్కిన పెనం పైన మనం ఈ దోశ బ్యాటర్ని వేసుకున్నామంటే దోశలు అయితే వేడివేడిగా రెడీ అయిపోతాయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇట్లనే మినపగుండ్లు, రైస్ నానేయటం మర్చిపోయినప్పుడు, మనకి దోశ తినాలనిపించినప్పుడు ఇలాంటి దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ దోశ పైన తురిమి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి, పిస్తా, బాదాం, జీడిపప్పు తీసుకున్నానన్నమాట. అది బాగా సన్నగా తురిమాను. ఆ తురిమింది కూడా ఆ దోశ పైన వేసుకొని దీనిపైన మళ్ళీ చీజ్ను కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట ఈ చీజ్ వేసి చేస్తే. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, ఆ మిక్స్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కంపల్సరిగా ట్రై చేయండి, ఎంత బాగుంటుందనేది మీకే తెలుస్తుందన్నమాట. ఇదిగోండి, మనకైతే చీజ్ బయట మార్కెట్లో దొరుకుతుంది కదా, ఈ చీజ్ని మనం స్లైసెస్ లాగా వస్తాయి, రోల్స్ లాగా వస్తాయి, ఏ తీసుకున్నా కూడా చీజ్ చాలా బాగుంటుందన్నమాట. ఈ చీజ్ని ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసులు అక్కడక్కడ ఉంచామంటే ఆ చీజ్ అంతా వేడికి మెల్ట్ అయిపోయి
దోశ మీద చాలా బాగుంటుంది. చీజు టమాటో కలిస్తే ఆ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఆ చీజ్తోనే అయినా అలా అయినా కూడా మనం దోశను కాల్చుకోవచ్చు అన్నమాట. నేనైతే కొంచెం ఆయిల్ని అప్లై చేశాను. ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా అప్లై చేసుకోవచ్చు. నెయ్యి కూడా చాలా బాగుంటుంది దోశలోకి. ఇప్పుడైతే ఈ దోశ అంతా ఓ పక్క కాలిపోయిందండి, మనం రెండో వైపు తిప్పుకుందాం. చూసారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. నచ్చితే మాత్రం మీరు కంపల్సరిగా నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే తెలుస్తుంది నాకు నేను ఎలా చేశాను అనేది. చాలా బాగుంటుంది ఈ రెసిపీ, అయితే మీకు కూడా తప్పకుండా నచ్చుతుందన్నమాట. ఇప్పుడైతే రెండో పక్క కూడా మనం దోశని రెడ్ కలర్ వచ్చేంత వరకు దోరగా కాల్చుకోవాలన్నమాట. అప్పుడే టేస్టీ టేస్టీగా టమాటో దోశ మనకి తినడానికి చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు రెండో వైపు కూడా కాలిపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే టమాటో దోశ అయితే రెడీ అయిపోయింది. టమాటో చీజ్ అలాగే డ్రై ఫ్రూట్స్తో చేసిన టేస్టీ టేస్టీ దోశ చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ఉన్న పిండిని మొత్తం అన్ని దోశలు వేసేసుకొని శుభ్రంగా తినేస్తే అయిపోతుందన్నమాట. మా పిల్లలైతే వేస్తుంటేనే తినేసారన్నమాట, అంత బాగున్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళకి పిల్లలకి చీజ్ అన్న అలాంటివి చాలా ఇష్టం కదండి, అందుకని ఆ చీజ్తో ఇలా నేను ట్రై చేయాల్సి వచ్చిందన్నమాట. ట్రై చేసిన పక్షంలో నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా టేస్ట్ కుదిరింది, మీకు కూడా కుదురుతుంది కంపల్సరిగా. అందులో పని కూడా తక్కువ ఉంటుంది, మనకి చాలా ఈజీగా అయిపోతుంది, చాలా అంటే చాలా ఈజీగా. ఇలాగే మిగిలి ఉన్న దోశలన్నింటినీ వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర చీజ్ లేకపోయినా ఏం పర్వాలేదు, అలా అయినా వేసుకోవచ్చు. చీజ్ ప్లేస్లో బటర్ని కానీ లేకపోతే నెయ్యిని కానీ ఏదైనా వేసుకోవచ్చు. మీకు డ్రై ఫ్రూట్స్ అవి ఇష్టం లేదు అనుకుంటే అవి కూడా అవాయిడ్ చేయొచ్చండి, మీ ఇష్టం. మీరు ఖాళీగా అంటే ప్లెయిన్ దోశ వేసుకున్నా కూడా బాగుంటుంది, అలాగే దీనిపైన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది, మీరు కూడా చూడొచ్చు. మరొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. అంతవరకు అయితే అందరికీ బాయ్ బాయ్. ఈ టమాటో దోశ కాంబినేషన్గా చెప్పాను కదా, కారపొడి కానీ పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది.